నమస్కారం, నా పేరు వేదాల పాదప్రియ లక్ష్మి, జెడ్పిహెచ్ స్కూల్ గూడూరు 5వ తరగతి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం అందరికీ తెలుసు, కానీ ఈ శ్లోకం వెనుక ఉన్న కథ, ఈ శ్లోకం ఎలా పుట్టింది, ఎవరు పలికారు, ఎందుకు పలికారు, ఈ శ్లోకం వెనుక ఉన్న కథ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం కౌస్తుడు అనే పేద పిల్లవానిని విద్యాధరుడు అనే గురువుగారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకరోజు గురువుగారు ఒక పనిపడి ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళారు. గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌస్తుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు. గురువుగారు వచ్చిన కొన్ని రోజులకు కౌస్తుని చదువు పూర్తయింది. కౌస్తుడిని తీసుకుని వెళ్ళడానికి తన తల్లిదండ్రులు వచ్చారు. కౌస్తుడు వాళ్లతో ఇలా అన్నాడు, నేను ఇంటికి రాను, గురువుగారి దగ్గరే ఉంటాను, మీరు వెళ్ళండి అని కరాఖండిగా చెప్పి వాళ్లను వెనక్కి పంపాడు. వాళ్ళు వెళ్ళిన తరువాత గురువుగారు కారణం అడగగా కౌస్తుడు ఇలా సమాధానం చెప్పాడు, కొన్ని రోజుల క్రితం మీరు ఆశ్రమం విడిచి బయటకు వెళ్ళినప్పుడు నేను మీ జాతకం చూశాను. సమీప భవిష్యత్తులో మీరు తీవ్ర భయంకరమైన వ్యాధితో ఇబ్బంది పడతారు, అందుకని నేను మిమ్మల్ని విడిచి వెళ్ళలేదండి అని సమాధానం చెప్పాడు. కొన్ని రోజులకు క్షయరోగం గురువుగారికి వచ్చింది. ఆ కాలంలో క్షయరోగానికి చికిత్స లేకపోవడంతో గురు శిష్యులు కాశీకి వెళ్ళి దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేయాలని నిశ్చయించుకున్నారు. వాళ్ళు కాశీకి వెళ్ళినప్పుడు కాశీ ప్రజలు గురువుగారి రోగాన్ని చూసి గురువుగారిని, శిష్యుల్ని అసహించుకున్నారు. కానీ కౌస్తుడు మాత్రం గురువుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతమంది గురువుగారిని వదిలే అని చెప్పినా కౌస్తుడు సేవలు చేస్తూనే ఉన్నాడు. కౌస్తుని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు కౌస్తునికి పరీక్ష పెట్టాలి అనుకున్నారు. ముందుగా బ్రహ్మ మారువేషంలో వెళ్ళి గురువుగారిని వదిలే అన్నాడు. కౌస్తుడు బ్రహ్మ మాటలు పట్టించుకోలేదు. తరువాత విష్ణు మారువేషంలో వచ్చి గురువుగారిని వదిలేయమన్నాడు. కౌస్తుడు విష్ణు మాట కూడా వినలేదు. చివరగా పరమేశ్వరుడు వచ్చి చెప్పిన కౌస్తుడు వినలేదు. పరమేశ్వరుడు ఏమైనా సహాయం కావాలా అని అడిగాడు. కౌస్తుడు పరమేశ్వరుడితో ఇలా అన్నాడు, మరెవరు గురువుగారిని వదిలేయమని సలహా ఇవ్వకుండా చూడండి అని చెప్పాడు. కౌస్తుని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌస్తునికి మోక్షం ప్రసాదిస్తామన్నారు. కానీ కౌస్తుడు, నాకు మీ గురించి చెప్పి మీరు ఈరోజు సాక్షాత్కారం అవ్వడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నాకు గురువే నాకు విష్ణు, నాకు నా గురువే నాకు పరమేశ్వరుడు అని అర్థం వచ్చేలా ఈ శ్లోకం చెప్పాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువుగారికి మోక్షం ఇవ్వమని వేడుకున్నాడు. త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ఇచ్చారు. సంతోషంతో కౌస్తుడు తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇలాంటి ఎన్నో ముఖ్యమైన శ్లోకాలు, వాటి వెనుక ఉన్న అర్థాలను మనం తెలుసుకొని ఇతరులకు కూడా చెప్పాలి. ఇది నా వైపు నుంచి ఒక తొలి ప్రయత్నం. నమస్కారం.